ప్రతి ఏటా 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ హౌస్ రుణాల మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా? మన పిఠాపురంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ 2014లో స్వయంగా సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలనంటూ అంటూ మనతో ఓట్లేపించుకొని ఆ తర్వాత 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందే అడుగుతానే బిడ్డ. ఈసారి 2 చేతులు గట్టిగా పైకెత్తాలబ్బా. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా? ఇలాంటి వారిని నమ్మొచ్చా తమ్ముడు? ఇలాంటి వారిని నమ్మొచ్చా అక్క? ఇలాంటి వారిని నమ్మొచ్చా చెల్లెమ్మ? ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా? ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంత నమ్ముతారా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా చెల్లి? సూపర్ 7 అంట నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? అలా నమ్ముతారా చెల్లెమ్మ? నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంట ఇంటింటికి బెంచ్ కార్ అంట నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ అబద్ధాలు, జరుగుతూ ఉన్న ఈ మోసాలు, జరుగుతూ ఉన్న ఈ కుట్రలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతూ ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది. నిజంగా ఒకసారి అనిపిస్తుంది. ఎందుకనంటే 57 నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన 60 నెలలు జరగాలి. 5 ఏళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు, అంటే మీ బిడ్డ 60 నెలలు పరిపాలన చేయాలి. అలాంటిది 57 నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు, వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను, వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను, వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి. నేను అడుగుతా ఉన్నా, ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెషర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ 60 నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అలాంటిది 60 నెలలు కాకమునిపే 57 నెలలకే మీ బిడ్డ గొంతును నొక్కి, మీ బిడ్డ బటన్లు నొక్కాడు, నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు, నా పిల్లల కోసం నొక్కాడు, నా రైతన్నల కోసం నొక్కాడు, వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు. ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు బిడ్డ. మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు, నా పిల్లల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు, నా రైతన్నల కోసం బటన్లు నొక్కుతానే ఉన్నాడు. అలాంటి రొటీన్గా జరుగుతూ ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని 57 నెలలకే నా అక్క చెల్లెమ్మలను, మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసకాలి అని చెప్పి
నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బటన్లు నాపారు, నా పిల్లల కోసం నొక్కిన బటన్లు నాపారు, నా రైతన్నల కోసం నొక్కిన బటన్లు నాపారు. ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది, నా అక్క చెల్లెమ్మల గొంతు నొక్కుతా ఉన్నారు, నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు, నా రైతుల గొంతు నొక్కుతా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేసింది? ఇదే కూటమి, ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అంటే, ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా అక్క చెల్లెమ్మలకు, నా అవ్వాతాతలకు, నా పిల్లలకు, నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పర్వాలేదబ్బా, పర్వాలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇచ్చినా పర్వాలేదు, దానివల్ల జగన్కు తగిలే దెబ్బ ఏమీ లేదు. ఎందుకంటే జగన్ ఎలాంటి వాడు, ప్రతి సంవత్సరము నా అక్క చెల్లెమ్మలు చూస్తూ ఉన్నారు, ప్రతి నెల నా అవ్వాతాతలు చూస్తూ ఉన్నారు, ప్రతి పిల్లాడు చూస్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తూ ఉన్నాడు. జగన్ ఎలాంటి వాడు, జగన్ తప్పు చేయలేదు, జగన్ బటన్ను నొక్కాడు, కానీ 57 నెలలకే, 60 నెలలు సాగాల్సిన పాలన, 57 నెలలకే గొంతు నొక్కుతూ జగన్ ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆ ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంతటితో ఆగిపోవడం లేదు ఈ కుట్రలు. ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్రభాష్యాలు చెప్తా ఉన్నారు, విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రిజిస్ట్రేషన్ ఈరోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతెందుకు? మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి భూములు కొన్నాడు, ఇదే చంద్రబాబు వియంకుడు, ఇదే బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నంలో ఋషికొండలో భూములు కొన్నాడు. నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ, వాళ్ళిద్దరినీ కూడా అడుగుతా ఉన్నా, మీ భూములు మీరు కొన్నారు కదా, మీరు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్ ఇచ్చారా, లేకపోతే జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఏకంగా 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలోనే. వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్స్ వాళ్ళందరికీ ఇస్తే ఈ మాదిరిగా జిరాక్స్ కాపీలు ఇస్తా ఉన్నారు, వాళ్ళ భూములన్నీ జగన్ కొట్టేయాలనుకుంటున్నాడు, జగన్ కొట్టేస్తున్నాడు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం. ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం. ఇక్కడ పోటీ చేస్తా ఉన్న ఈ దత్తపుత్రుడికి ఓటు ఎందుకు వేయకూడదు? మీ బిడ్డ మీ జగన్ చెబుతాడు, మీ పనులు కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014లో ఇదే చంద్రబాబు, ఇంతకుముందే నేను చెప్పా 2014లో ఇదే చంద్రబాబు మోసాల గురించి, ఇదే చంద్రబాబు